Namaste, Vanitha Helpline ke swagatam. Ee roju kuda helpline lo mana kutumba samasyalaku sambandhinchi psychological, family and legal counseling ki sambandhinchina prashnalu teeskundam. Dantho patuga కుటుంబాల్లో సంబంధాలు ముఖ్యంగా కుటుంబాల్లో ప్రేమపూరిత సంబంధాలు లేకపోవడమే అనేక సమస్యలకు కారణమని మనకు రోజు వచ్చే కాల్స్ కానివ్వండి, మన రోజు పత్రికలో చదివే సమస్యాత్మకమైన వార్తలు కానివ్వండి, కారణం అదేనని మనందరికీ తెలిసిందే. సో ఒక ప్రేమపూరిత కుటుంబం అనేది ఎలా ఉండాలి, దాన్ని నిర్మించుకోవటం ఎలా అన్న విషయాలు మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. పద్మ గారు లీగల్ ఎక్స్పర్ట్, జవహర్లాల్ నెహ్రూ గారు సైకాలజిస్ట్. సో నెహ్రూ గారు, ప్రేమపూరిత సంబంధాలు, ప్రేమపూరిత కుటుంబాలు, ఐ థింక్ అవే బేసిక్ యూనిట్ ఆఫ్ ద సొసైటీ. అక్కడ బహుశా సమస్య వల్లనే అన్ని సమస్యలు వస్తున్నాయనేది, చాలా సమస్యలు అన్ని కాకపోయినా అక్కడ నుంచి వస్తున్నాయని అనుకోవచ్చు. సో హౌ టు బిల్డ్ ఏ ప్రేమపూరిత కుటుంబం? ఒక ప్రేమపూరిత కుటుంబం అయినసరికి ఆ కుటుంబంలోని వ్యక్తులందరికీ కూడా ఫస్ట్ ఒక బలమైన నమ్మకం ఉండాలండి. ఈ ఎదుటి వ్యక్తి నా కోసమే ఉన్నాడు, నేను తన కోసము అన్న ఒక నమ్మకమే వాళ్ళ మధ్యన ఒక సర్క్యూట్లా పనిచేస్తుంది. అంటే ఒకరి గురించి ఒకరు జీవించడం, వాళ్ళు ఏ మతస్థులైనా కానీ ప్రతి మతానికి ఒక మత గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం ప్రకారం కుటుంబం అంటే ఎలా ఉండాలన్న దాన్ని పూర్తిగా నిర్వచనం ఇవ్వబడింది. సో నేను నా భర్త అన్నంటే నేను బిడ్డలు అమ్మ నాన్న అన్న స్థితిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మధ్యన ఒకరి మీద ఒక రకమైన ప్రేమపూర్తి వాతావరణం ఏర్పడుతుందండి. వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా కాసింత పలకరింపు, కాసింత ప్రేమ కనపడాలి. ఏదో మొక్కుబడిగా ఉన్నామా, తిని సరిపోయామా అన్నట్టు కాకుండా ప్రతిరోజు ఉదయం ఒకరినొకరు కనీసం పలకరించుకోవడం, కాస్త చిరునవ్వు, పిల్లలైతే కొంచెం స్పర్శ. ఆ స్పర్శ వాళ్ళు గుర్తించినప్పుడు వాళ్ళు తల్లిదండ్రులను వదిలి అక్కడికి వెళ్ళిపోలేరు. అట్ ద సేమ్ టైం ఈ కుటుంబం ఏదైతే మనం ఇద్దరు భార్యాభర్తలను ఒక్కరుగానే అనుకుంటున్నామో, వీళ్ళు ఈ బిడ్డలు కూడా తమలో మమేకం చేసుకోవాలి. అంటే మేము నలుగురం కాదు ఒకటే అన్న సిద్ధాంతమైన ఒక ఆశాపూర్తి జీవితం రావాలి. అంటే నలుగురు ఒక దిశగా ఒక లక్ష్యానికి పనిచేస్తారు. అంటే ఇప్పుడు పాప ఒక చదువు చదువుకోవాలంటే అది అన్నైనా తమ్ముడైనా నాన్నైనా అమ్మైనా ఆ దృక్పథంగా అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి. లేదా అన్నయ్య వాడు చదువుకుంటున్నాడు అంటే చెల్లెనా అక్కైనా అమ్మైనా నాన్నైనా ఆ సపోర్ట్ రావాలి. అంటే నాకు ఒక ముగ్గురు నాతో పాటు ఉన్నారు, నా వల్ల నా జీవితంలో నాకే కాదు నేను కుటుంబానికి కూడా ఉపయోగపడతాను అని ఎప్పుడైతే వ్యక్తికి తన లక్ష్య దిశగా ప్రయాణించే అవకాశం కలిగిందో, ఈ కుటుంబం నాకు బలమైన అసెట్, ఇది నా అంగబలము, ఈ అంగబలంతో నేను ఏదైనా సాధించగలను అన్న పూర్తి నమ్మకం విశ్వాసం వస్తుందండి. పదే పదే తల్లిదండ్రులు కానీ తోటి తోబుట్టువులు కానీ, అది అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు, నువ్వు సాధించగలవు, నీకు ఎక్కడ వచ్చినా మేము సపోర్ట్ చేస్తాము అన్న ఒక మాట పదే పదే ఇవ్వాలండి. చాలాసార్లు కుటుంబాల్లో ఏం జరుగుతుందండి, ఎవరు ఏం చేయాలని ప్రకటించినా కూడా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసే రివర్షన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇది చేయలేవు, నీకు ఇది అవుతుందా. ఇప్పుడు ఒక సైంటిస్ట్ అవ్వాలనుకున్న వ్యక్తికి ఏ చదువు కావాలి, ఒక డాక్టర్ కోసం వ్యక్తికి చదువు ఏం కావాలి, ఒక ఇంజనీర్కి ఏం కావాలన్న విషయం ముందు కుటుంబంలో అవగాహన వచ్చినప్పుడు అతనికి లెక్కలు రావనో లేకపోతే బాటనీ రాదనో లేదా కెమిస్ట్రీ రాదనో మనం అతను వెనకడుగా పిలిచేయకుండా ఉంటాం. అంటే వ్యక్తిని వ్యక్తిగా గౌరవించి, వ్యక్తికి కూడా ఒక స్వేచ్ఛ ఇచ్చి, వ్యక్తికి కూడా ఒక లక్ష్యం ఉంటుందని ఆలోచించి ఆ లక్ష్య దిశగా అతను ప్రయాణించడానికి మనం ఎంత సహకరిద్దాము. అంటే సమాజం సహకరిస్తుంది, బయట వ్యక్తులు సహకరిస్తారు, వాళ్ళకంటే మనం కొంచెం ఎక్కువ సహకరిస్తాము అన్న ప్రవర్తన ఇతరులు కనిపించినప్పుడు వీళ్ళు నాకున్నారు అన్న ప్రేమపూర్తి కుటుంబం అక్కడ ఏర్పడుతుందండి. సమాజం కంటే యాక్చువల్ గా మనమే ఎక్కువ సహకరించాల్సిన మిస్ అయిందో వీళ్ళు బయటకు వెళ్ళి పంచుకుంటూ ఉంటారు, బయట చెప్పుకోవడం, బయట మాట్లాడడం అనేది జరుగుతుంటుంది. దాంతో అన్ని రకాల సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఒక కాల్ తీసుకుందామండి. హలో, టీవీ సౌండ్ తీసేసి మాట్లాడండమ్మా ప్లీజ్. చెప్పండి. చెప్పండి. హలో చెప్పండి. హలో, మీరు టీవీ సౌండ్ తీసేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్, లేదా ఫోన్ కాల్ కట్ చేసి వేరే కాల్ తీసుకోండి. ఓకే, హలో హలో చెప్పండి. బయట
చెప్పండి. ఏం పడుతుంది? హలో చెప్పండి ప్లీజ్, కంటిన్యూ చేయండి. ఓకే, డీటెయిల్స్ అవసరం లేదమ్మా. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీరు మీరు మీ భర్త విడిగా ఉంటున్నారా? ఇప్పుడు సమస్య ఏంటి? మీ సమస్య ఏంటి ఎగ్జాక్ట్ గా చెప్పండి. మీరు వద్దంటున్నారా? సాగింది కదా మరి నాలుగేళ్ల నుంచి, అందుకని మళ్ళీ అదే కంటిన్యూ కావాలని ఆయన కోరుకుంటున్నారు. మీ ఫ్రెండ్ ఏమంటున్నారు? ఎవరైతే మీ ఫ్రెండ్ ఉన్నారో, ఎవరితో మీ ఫ్రెండ్తో మీరు మాట్లాడట్లేదు? ఓకే, మీ ఫ్రెండ్ రైట్, మీ ఫ్రెండ్ తో ఏంటమ్మా పరిస్థితి? స్వామితో చేడింది బేసికల్లీ, రైట్. అంటే ఇప్పుడు మీ భర్తతో మీరు యాక్చువల్ గా కుటుంబం కాపురం చేయట్లేదు, అక్కడ పెళ్ళి అనేది లేదు, ఒక కుటుంబంలో ఒక ఇంట్లో ఉంటున్నారు. అది మీరు అలా కంటిన్యూ అవడానికి సిద్ధంగా ఉన్నారా అతను మీరు కూడా? రైట్, ఐ థింక్ లీగల్ గా దీనికి పెద్దగా చెప్పగలిగేది లేదు. వీళ్ళిద్దరికీ కూడా కావలసినంత ఏకాంతం సన్నిహిత్యం ఏర్పరచడం జరిగిందండి. నమ్మకం ఉండాలి, కానీ నమ్మకానికి కూడా ఒక అతి నమ్మకం పంచేది. ఇట్స్ ఆ అమ్మాయి స్నేహితురాలు అన్నప్పుడు ఇందాక మనం అనుకున్నట్టే, ఎప్పుడైతే ప్రేమపూర్తి కుటుంబంలో వీళ్ళకి అవకాశాలు కదలేదో, ఈ అమ్మాయి పదే పదే విషయాలన్నీ స్నేహితుడికి చెప్పడంతో ఆ అమ్మాయి కూడా తాను బాధలు కొంచెం అర్థం చేసుకుని ఇది ఒక అవకాశంగా ఉపయోగించుకోవడం వల్ల మూడో వత్తి ప్రమేయం వస్తుంది. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యన ఏం జరిగినా కూడా మీ వల్ల నాకు ఈ సమస్య ఈ బాధ కలుగుతోంది, నువ్వంటే నాకు ఇష్టం కానీ నీలో ఈ ప్రవర్తన బాధ అవుతోందని భార్యాభర్తలు ఎప్పుడైతే చెప్పుకోగలిగారో మూడో వ్యక్తి ప్రమేయం అక్కడ రాదండి. ఇలా ఇద్దరు ఎప్పుడైతే మాట్లాడుకోరో, సైలెంట్ గా వాళ్ళ మధ్యన మీడియేటర్ కింద ఎంటర్ అయినట్టుగా ఇంకో మూడో వ్యక్తి రావడం, ఆ మూడో వ్యక్తి వీళ్ళిద్దరూ విచ్ఛిన్నం అయిపోవడానికి అవకాశం కల్పించి చివరికి ఆ మూడో వ్యక్తి దగ్గర అవుతారు. అది ఒక మగ వ్యక్తి అయితే ఇటు భార్యకి దగ్గర అవ్వచ్చు, స్త్రీ అయితే ఇటు భర్తకి దగ్గర అవ్వచ్చు. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని కూడా స్టేక్ చేసుకుంటారు. ఇక్కడ వాటి తమ కుటుంబాన్ని నష్టపరుచుకుని ఈ కుటుంబానికి నష్టం చేస్తూ దీనికి స్నేహం అని జీవితం ఒక ముసుగు వేసుకోవడం. ఎందుకంటే వీళ్ళకి ప్రేమ అంటే అసలైన నిర్వచనం తెలియదు. ప్రేమ అంటే మనం జీవితంలో జీవితం అమ్మాయి ఏం చేయాలో చెప్పండి సార్. ఈ అమ్మాయి ప్రాక్టికల్ గా నన్ను అడిగినట్లయితే స్టబ్ గా తనుకున్న భర్తతో మాట్లాడే విషయాన్ని సీరియస్ గా తీసుకుని భర్తనే దగ్గర తీసుకుని మాట్లాడగలిగినప్పుడు ఆ స్నేహితుడితో ఉండాల్సిన విషయం అంత రాదండి, ఆటోమేటిక్ గా అమ్మాయి తప్పుకుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా కౌన్సిలింగ్ చేసినప్పుడు తనకి తన కుటుంబంలో చేయగలిగితే ఆ అమ్మాయి తన భర్త దగ్గరికి వెళ్ళిపోయి తన కుటుంబాన్ని తను చేసుకోవడం అంత ముఖ్యం, నాకు నా భర్త అంత ముఖ్యమైన విషయం కౌన్సిలింగ్ ద్వారా చెప్పడం. ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ మీరు ఐ థింక్ కౌన్సిలింగ్ అనేది చాలా బెటర్ అండి. ఎవరైనా మీరు అమ్మాయితోనూ మీ భర్తతోనూ మీతోనూ మాట్లాడగలిగే ఒక కామన్ పర్సన్ ఉంటే కూర్చోబెట్టి మాట్లాడించండి. ఫస్ట్ ఆ అమ్మాయితో మాట్లాడించండి. ఒకసారి ఇది బయటకు వెళ్ళి ఇలా పెళ్ళైన వాళ్ళ జీవితంలోకి వచ్చి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్న తర్వాత ఆ ఫ్యామిలీని ఆమె డిస్టర్బ్ చేస్తుంది, ఆమె ఒక జీవితంలో ఒక విలన్ గా మిగిలిపోతుందని అలాంటి ఒక ట్యాగ్ తెచ్చుకోవడానికి ఒకటి ఇష్టపడరు. ఇంకొకటి, తర్వాత ఆమె జీవితానికి కూడా విలువ తగ్గిపోతుంది, ఇది బయటకు వచ్చి చాలా చిల్లరగా అవుతుంది. అంటే మీరు కొంత అమ్మాయిని ఇన్వాల్వ్ చేయాలి, నెంబర్ వన్. అది ఒకటి ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా ట్రై చేయడం లేదా కౌన్సిలర్ ద్వారా ట్రై చేయడం. అయితే ఈ మూడో పద్ధతి డివిసీలో కూడా ఇది ఈ పద్ధతి ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు పిలిపించి అమ్మాయిని కూడా మాట్లాడుతూ అక్కడ కూడా ఒక వన్ టైప్ ఆఫ్ పద్ధతి కూడా వన్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ చేస్తారు. యా, ఒకసారి చెప్తారా ఏం చేయాలన్నది?
అంటే ఇప్పుడు మీరు మీ భర్త అమ్మాయితో మాట్లాడకపోవడం గానీ పట్టించుకోకపోవడం గానీ ఉంది అంటే ఇది కూడా ఒక రకమైన మానసికంగా ఇబ్బంది పెట్టినట్లే. కాబట్టి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఆఫీసర్లను కానీ లేదా మ్యాజిస్ట్రేట్ కోర్టు ఏదైనా దగ్గర ఉంటే ప్రైవేట్ కోర్టు దగ్గరలో ఉన్న ఏదన్నా అక్కడ ఇది జరిగిన విషయం చెప్తే వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ ద్వారా కొంతవరకు సమస్య పరిష్కారం చేయడం. సో ఫస్ట్ స్టెప్ తెలిసిన వాళ్ళండి, ఫ్యామిలీలో మీ ముగ్గురితో మాట్లాడగలిగిన వాళ్ళు లేదా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ ఎవరైనా సైకాలజిస్ట్ తో, ఇవి రెండిట్ల దగ్గర అవ్వకపోతే మీరు కొంత వాళ్ళు ఏమవుతుందంటే మీకు డీవీసీ సెల్కి వెళ్తే వాళ్ళు పిలిపించి మాట్లాడతారు, మీరు అడగండి నాకు కౌన్సిలింగ్ చేయండి, నా భర్తకు ఆమెకి కౌన్సిలింగ్ చేయండి అంటే వాళ్ళు ఇద్దరిని పిలుస్తారు, పిలిచి మాట్లాడతారు, లీగల్ ఇంప్లికేషన్స్ కూడా చెప్తారు వాళ్ళు, మీరు ఇలా కంటిన్యూ అయితే ఏం సమస్యలు వస్తాయని వాళ్ళకు కూడా చెప్తారు. ఒకసారి ఇది బయటకు వెళ్ళి ఒక థర్డ్ పార్టీ దగ్గరకు వెళ్ళింది అనగానే చాలా మంది తగ్గిపోతారు కూడా. బహుశా ఈ ప్రాసెస్ లో మీ భర్తతోటి మీరు అసలు ఏంటి మన ఇద్దరి మధ్య సమస్య, మనం ఎందుకు ఈ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నాం, ఏ రకంగా ఈ కుటుంబం నాశనం చేసుకోవడం వల్ల కుటుంబాలు నష్టపోతాం, సుఖంగా ఉండబోతుంది, పాపతో మాట్లాడతాడు ఇంకా పాపతో టచ్ ఉంది అంటే అతనికి ఇంకా కనెక్షన్ టు ది ఫ్యామిలీ ఉంది, ఏమైనా కనెక్ట్ గా వాడుకుని పిల్లలను నాకు నీ పిల్లలకి జీవితం ఏంటనే విషయం వివరిస్తే రేపు ఆ అమ్మాయి కూడా అర్థమవుతుంది. భవిష్యత్తులో ఈ అమ్మాయి ఇద్దరు పిల్లల్ని వదిలేసిన ఈ మగవైనా రేపు ఆ అమ్మాయి కూడా వదిలేస్తారు, ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పి పిల్లల భవిష్యత్తు ఏంటో భర్తకి చెప్పగలిగితే ఈ కుటుంబం సేఫ్ గా కలవడం ఛాన్సెస్ ఉంటాయి. మీరు అవసరం అయితే ఇది యూట్యూబ్ లో రేపు సాయంత్రం లింక్ ఉంటుంది, మీ ఫ్రెండే కాబట్టి ఆమెకి ఈమెయిల్ కూడా చేయండి, ఆమె కూడా అర్థమవుతుంది. ఆ పని చేయటం వల్ల మీ స్నేహితురాలు ఆమె జీవితాల్లో చాలా నష్టపోతుంది, మీకు చాలా నష్టం చేస్తుంది, ఆవిడ ఆవిడ నష్టపోతుంది, ఫైనల్ గా అందరి జీవితాలు సర్వనాశనం అయ్యే అవకాశం ఆమె వల్ల ఉంది. కాబట్టి ఆ విషయం ఒక్కసారి ఆమెకు అర్థమైతే తప్పుకుంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మనిషి అన్న వాళ్ళకి ఆత్మగౌరవం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఆ అమ్మాయికి ఆ విషయం ఒక్కసారి గుర్తు చేయాలి అంటే. సో నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో 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 చెప్పండి. నమస్తే చెప్పండి. హలో చెప్పండి. నమస్తే అమ్మ చెప్పండి. ఎంత పడుతుంది చెప్పండి అమ్మా. అమ్మా ఒక్క నిమిషం, మీరు దుఃఖంలో ఉన్నారు, కొంచెం సంభాళించుకోకపోతే మీ సమస్య మాకు అర్థమయ్యే అవకాశం లేదు. హలో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఎక్కడ? హైదరాబాద్ నుంచేనా? ఓకే. అంటే ఎవరు మీరు, ఎవరితో సమస్య మీకు మీ ఇంట్లో, ఎవరితో సమస్య? భర్తతో. ఏం సమస్య? ఏంటమ్మా? మిమ్మల్ని వదిలేశారా? అమ్మా మీకు పిల్లలు ఉన్నారా? ఏం చేస్తున్నాడు బాబు? మీతోనే ఉన్నాడా? ఏం చదువుకున్నాడు బాబు? ఓకే. ఎందుకు జాబ్ చేయట్లేదు? దొరకట్లేదు అంటున్నారా? ఇప్పుడు మీ సమస్య ఏంటి? ఇప్పుడు విడిగా ఉంటున్నారు అమ్మా? అమ్మా మీరు కలిగిన కష్టం గడిచిపోయి చాలా కాలమైంది, మీ బిడ్డ మీ చేతికి వచ్చాడు, బిడ్డకి జీవితం విలువలు చెప్తూ బావి జీవితం ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి.
ఎప్పుడో వదిలేసి ఎప్పుడో తప్పుకుని ఆ భర్త గురించి ఇంకా మీరు ఆలోచిస్తూ అతన్నే మీ మనసులో పెట్టుకుని పదే పదే లేని లోటు భావించారంటే ఎదిగిన బిడ్డ ఉన్నాడు, బిడ్డ భవిష్యత్తు ఏంటి, బిడ్డను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అతనికి లక్ష్యం పెట్టి ఏదో పని చేయించి కొంచెం బిజీగా ఉండి మీరు అతనితో బిజీగా ఉంటే రేపు ఎవరు కుదురులో అతను కూడా కుటుంబం ఏర్పరిచి పెద్దరికి మీకు కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఈ సమస్యలన్నీ మర్చిపోతారమ్మా. ఎప్పుడో జరిగిన దాన్ని మీరు ఇంకా గుర్తుపెట్టుకుని బాధపడడం వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది, దానివల్ల మీ బిడ్డకి తల్లి యొక్క సమస్య ఇంకో కొత్త సమస్య అవుతుంది. అతను మీరు పెంచారు, బాగా చదువుకున్నాడు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు, ఆ ప్రయత్నాల్లో ఎందుకు సరిగ్గా అవ్వట్లేదు అనేది ఒకసారి ఎవరైనా కనవండి. సైకాలజిస్ట్ కానీ కౌన్సిలింగ్ కానీ కెరీర్ కౌన్సిలింగ్ కానీ కలిస్తే ఆ ఉద్యోగ ప్రయత్నం ఎలా చేయాలి, దాని ఫలితం ఎందుకు రావట్లేదు అని విశ్లేషణ చేసుకుని తనకి తాను విశ్లేషణ చేసుకున్నప్పుడు ఎక్కడ తప్పు జరుగుతుందో తెలిసి దాన్ని సరిదిద్దుకుంటే తప్పకుండా విద్యారత అనే వ్యక్తికి సమాజంలో విలువ ఉంటుందమ్మా. అతను ఒక్కసారి సమాజానికి కుటుంబానికి ఉపయోగపడుతున్నప్పుడు అతని బిజినెస్ చూసి మీరు ఆనందంగా అయిపోతారు. ఎందుకంటే అతను ఒంటరిగా పెరుగుతున్నాడు, అతనికి మీరు తోడు చాలా ముఖ్యం. తల్లిగా మీరు పక్కన ఉంటే మీరు గొడుగులో నుంచుంటే అతను ఎంత వర్షమైనా నడవగలుగుతాడు. మీరు ఇప్పుడు బాధపడి మీ ఆరోగ్యం ఒక సమస్యగా తెస్తే మీకు మీరు సమస్యగా మారుతారు, మీ బిడ్డకు ఒక సమస్యగా మారుతారు, మళ్ళీ మీ బాధను మీ బిడ్డ కూడా భరించాల్సి ఉంటుందమ్మా. కొంచెం ఆరోగ్యం కేర్ తీసుకోండి, మీకు ఎప్పుడు కావాలన్నా వచ్చి మామూలు కలవండి, మీ బిడ్డను కూడా తీసుకురండి, బాబుకి ఎలా చెప్పాలో మేము చెప్తామమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజానికి మీ దుఃఖం చూసి జవహర్లాల్ నెహ్రూ గారు చాలా సున్నితంగా చెప్పారు. మీకు కొంచెం కఠినంగా చెప్తాను, ఏమనుకోకండి. సెల్ఫ్ పిటీ అంటారు, మీరు ఆ సెల్ఫ్ పిటీ నుంచి బయటపడాలి. మీరు మీరు ఏమనుకున్నారంటే మీరు బాధపడుతుంటే ఈ బాధను చూసి వేరే వాళ్ళు సానుభూతి చూపించి మీకు సహాయం చేయాలనుకుంటున్నారు, అది జరగదు. మీరే నిలబడాలి. ఎవరి జీవితం, ఎవరి కన్నీళ్లు వాళ్ళ సొంత ఆస్తి, అది మీరు మీరు నిలబడాలి. మీ బాబును కూడా నిలబెట్టాలి. సార్ చెప్పినట్టుగా అది ఇంత కష్టమైంది కాదు. రండి, తప్పకుండా మీ బాబు కూడా కౌన్సిలింగ్ చేద్దాం. దానివల్ల ముందు లైఫ్ ముందుకు వెళ్తుందని ఆశిద్దాం. లాస్ట్ కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. ఓకే, అది వచ్చేసి మా తాతయ్య కూడా నాకు తెలిసింది మేడం. ఓకే, మా తాతయ్య గారు వాళ్ళు అందరూ పంచుకున్నప్పుడు ల్యాండ్ దారి చేసి మా తాతయ్య గారు అందరూ వాళ్ళు రాసింది, దాన్ని ఇలా చేసేది మేడం. దారి భూమి కావడం ద్వారా దారి ఉంటుంది. అర్థమైంది. పెద్ద తాతయ్య గారు వాళ్ళు అంటే నా పెద్దమైన వాళ్ళు వాళ్ళు దారి అలాగే డాక్టర్ ఇస్తాను వాళ్ళు బాగలేదు దానికోసమని ఒకసారి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అని. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాది హైదరాబాద్. రాజమండ్రి. ఓకే, మీరు రాజమండ్రిలో అక్కడ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉచిత న్యాయ సేవా సదన్ ఉంటుందండి. అక్కడ వలేసేసి మీరు ఉచిత న్యాయ సేవా సదన్ అని మన జిల్లా కోర్టులో ఉంటుంది. అక్కడ వెళ్ళేసేసి మీరు ఒక పిటిషన్ ఇవ్వండి, ఈ రకంగా మాకు ఆస్తి ఉంది, ఇది పిత్రార్జితము, దీంట్లో రిజిస్టర్ కూడా చేయబడింది, దారి దగ్గర వీళ్ళు పేచీ పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళను కూడా పిలిపించి మాట్లాడండి అన్నట్లయితే వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చిన 15 రోజులు ఆ నెల రోజుల లోపల వాళ్ళని పిలిపించడం జరుగుతుంది. వాళ్ళని కూర్చోబెట్టి ఏదైతే దారి కామన్ ఇది ఉందో దాన్ని గురించి మాట్లాడడం, వాళ్ళు ఒక అవార్డు అని ఇవ్వడం కూడా జరుగుతుంది. సో అది మీకు తొందరగా సత్వరం న్యాయం చేకూరుతుంది. తర్వాత మీ సమస్య కూడా ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా కూడా జరుగుతుంది. సో ఆ రకంగా చేసుకుంటే మీకు బాగుంటుంది. సో ఐ థింక్ క్లోజింగ్కి వచ్చామండి. మీరు ఇంతకుముందు కాల్ చూడండి అంటే నాకు రెండిట్లో కూడా మనం ఇంతకుముందు ప్రేమపూరిత బంధాల గురించి మాట్లాడుకుంటున్నాం, బట్ ప్రేమ లేకపోవటం అనేది కుటుంబాల్లో చాలా ఎక్కువగా చూస్తున్నామండి. ఇప్పుడు మొదటి దానిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉండగా ఇంకొక రిలేషన్షిప్, నాకు ఆమె కావాలి, నువ్వు కావాలి, ఇలాంటి నాన్ సెన్స్ అంతా అనకూడదు. కానీ మగవాళ్ళే మాట్లాడతారు, ఆడవాళ్ళు నాకు అతను కావాలి, నువ్వు ఇతను కావాలంటే ఆమెను చంపేస్తారు కూడా అనుకోండి. బహుశా అలా ఉన్నా కూడా మాట్లాడలేని పరిస్థితి. సో అబ్బాయిని మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తున్నాం మనం చెప్పాలంటే. ఇంకొక దానిలో కూడా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని కొడుకుని వదిలేశాడు. ఐ థింక్ ఈవిడ సెల్ఫ్ పిటీలో ఉంది కాబట్టి అదంతా అబ్బాయి మీద పనిచేసింది. అబ్బాయి కూడా పెద్దగా ప్రయోజకుడు కాలేకపోయాడు అని అనిపిస్తుంది. సో ఎందుకు అని, ప్రేమ మనిషికి ప్రేమ ప్రేమించడము ప్రేమించబడటము రెండు ప్రాథమిక అవసరాలు.
అవి లేకుండా మనిషి బతకలేడు. ఎవరన్నా తనేమన్నా ప్రేమించాలి, పిల్లల్లో ఎవరినో భార్యనో, అలాగే తనను ప్రేమించేవాళ్ళు. కానీ ఎందుకు దాన్ని ఎక్కడో అబ్యూజ్ చేస్తున్నావు అనిపిస్తుంది మనకు. అంటే ఇక్కడ ప్రేమ అనేది ఒక అవసరం అనుకుంటున్నాం మనం. ప్రేమ అనేది ఒక సాధనంగా చూస్తున్నాం తప్ప, నేను శ్వాసించడానికి, నేను ఊపిరి తీసుకోవడానికి నా వెన్నంటి నేలా ఉండేది నా ప్రేమ అనే విషయాన్ని నేను అంగీకరించట్లేదు. ప్రేమ అనే దానికి ఆటోమేటిక్గా ఎవరిని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే ప్రేమ అంటే ఒక రూపం ఇస్తున్నారు. ప్రేమ అంటే అబ్బాయి అమ్మాయి మధ్యన శారీరకమైన ప్రేమ. అంటే ప్రేమ అంటే ఒక రూపాన్ని క్రియేట్ చేసుకుని ఆ ప్రేమను ఎలా వాడుకో అని చూస్తున్నారు తప్ప, జీవితంలో ప్రేమ ఉన్నంత వరకు ఊపిరి తీసుకోగలుగుతాము, మనం శ్వాసిస్తాము, మనతో పాటు నిరంతరం వెన్నంటి ఉండేది ప్రేమ అని తెలిసినప్పుడు అది అమ్మ నుంచి పొందుతాము, భార్య నుంచి పొందుతాము, బిడ్డలకి అందిస్తాం. అంటే ఇదేదో ఒకరికొకరు అప్పు చెప్పుకునే టార్చ్ లేటో రాలే రన్నో కాదు. జీవితంలో ఒక స్త్రీకి అటు తల్లి, తండ్రి, ఇటు భర్త, పిల్లలు, మూడు స్థితిలో మారుతాయి. అలాగే భర్తకు కూడా తన్నగానే పెరుగుతాడు, తర్వాత బాధ వస్తుంది, తర్వాత తన కూతురు వస్తుంది. సో ప్రతి మనిషి జీవితంలో మూడు స్టేజ్లు క్రాస్ చేస్తారు. కాబట్టి ఈ ప్రేమను తను జాగ్రత్తగా పట్టుకుని అందించుకున్న దానికంటే ఎక్కువగా ఇస్తున్నప్పుడు, అంటే తను పొందిన దానికంటే ఎక్కువ ఇవ్వగలిగినప్పుడు అది పాస్ ఆన్ అవుతుందండి. అంటే దాన్ని మనం ప్రేమ ఇచ్చే ఉన్నప్పుడు వీలున్నంత వరకు ప్రతి వ్యక్తిని కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ తో చూడాలి. ఎదుటి వ్యక్తిలో ఏదో తప్పు ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. నేను ఎలా నాలో 100% ప్యూర్ కాదో, ఎదుటి వ్యక్తి కూడా అలా కాదు అనే విషయాన్ని నేను అంగీకరించినప్పుడు అతని తప్పును పదే పదే చూపించి అతని దొప్పించి అతను దూరం చేయాలన్న నెగిటివ్ యాక్షన్ మానేస్తాం. నెగిటివ్ యాక్షన్ ఎప్పుడైతే మనం మానేసామో ఆ వ్యక్తిని మనం దగ్గర అవుతాం. ఇదే పాజిటివ్ వైబ్రేషన్ అండి. ఇది ఎప్పుడైతే ఇద్దరి మధ్యన వచ్చిందో, ఎస్ నేను ఆ వ్యక్తిని అంగీకరిస్తాను. ఇన్ఫాక్ట్ మనం అనుకున్నట్టుగా ప్రేమపూర్తి బంధవ్యాలు అంటే యాక్సెప్ట్ ద డిఫరెన్స్ అండ్ రెస్పెక్ట్ ద డిఫరెన్స్. ఎదుటి వ్యక్తి కూడా నాలాగే ఒక మహామనిషి, అతనికి కొన్ని లక్షణాలు అవసరాలు ఉంటాయి, నాకు కొన్ని ఉంటాయి అనే విషయం అర్థం చేసుకున్నప్పుడు గౌరవించుకుంటాం అండి. గౌరవం ఎప్పుడైతే పుడుతుందో ఆటోమేటిక్ గా ప్రేమ కడుగుతుంది. ప్రేమ లేదు దగ్గర గౌరవం ఉండదు, అది నటన మాత్రమే జరుగుతుంది. సో గౌరవం అంటే వెళ్ళిన దండం పెట్టడం, కాలి దండం పెట్టడం, లేదా పండగడు పూజ చేయడం కాదు. అతను ఏమనుకుంటాడో అన్న విషయం నా మనసులో వచ్చినప్పుడు అదే నేను వైబ్రేషన్ గా ఫీల్ అవుతాను. మాట చెప్పారండి, ప్రేమ గౌరవం కలిసే ఉంటాయని చాలా సార్లు చాలా మంది నమ్మరు. నన్ను కొడతాడు కానీ నేనంటే ప్రేమ అంటారు. సో మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రేణు గారు, థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇన్ 2 అంతటి.